కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 23వ వార్డు వాంబే కాలనీ ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ముందు ధర్నా నిర్వహించారు. ఐదేళ్లుగా వృధాగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దర్వాజలు కిటికీలను అల్లరిమూకలు ధ్వంసం చేస్తున్నారని, అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారాయని చెప్తున్న ధర్నా నిర్వాహకులు ఇప్పటికైనా తమకు కేటాయించాలని కోరుతున్నారు. बॉम्बे कॉलेज संबंधी डबल बेड्रूम इंडलु इकड़ कट्टिरु कट्टि गत 2014-15 संवत्सरंलो कट्टि इप्पटिकी कूडा अर्हुलैन वाळ्ळकु डबल बेड्रूम इप्पटिकी इव्वट्लेदु. मरी पक्कक इटु పోచారం శ్రీనివాస్ రెడ్డి गानी సిర్సిలలో गानी इतर जिल्लालो पूर्ति स्थायिलो कार्मिकुलकु अंदरिकी इव्वडं जरिगिंदि. मरी इक्कड కామారెడ్డి जिल्लालो कार्मिकुलकु అరవలైన కార్మికులకు ఇవ్వడం కూడా లేదు. తక్షణమే ఈ రెండు రోజులు స్థానిక కౌన్సిలర్ ఇప్పుడు వచ్చి ఇక్కడ మాట్లాడిన తర్వాత రెండు రోజులలో ఏ నిర్ణయం మేము ఎమ్మెల్యే సాబ్ తోడు మాట్లాడి ఈ రెండు రోజులలో నిర్ణయం తీసుకుంటామని చెప్పిండు. ఇప్పుడు ఉంటున్న కార్మికులందరికీ గుడిసెలు రేకులు ఉన్న ఇళ్ళల్లో ఉంటున్నారు. ఈ వర్ష కారణంగా పూర్తిగా వాళ్ళ ఇళ్ళలకు నీరు ఎత్తుకోసుకునే పరిస్థితిలో ఉన్నారు. తక్షణమే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కేటాయించకపోతే ఈ రెండు రోజులలో స్థానికంగా కౌన్సిలర్లు వచ్చి ఇద్దరు కౌన్సిలర్లు వచ్చి మాట్లాడిన తర్వాత మేము ఈ దౌర్జన్య డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు ఉంచాలనే మేము ఈ రోజు రావడం జరిగింది. అయినా వచ్చి రిక్వెస్ట్ గా మాతోటి కౌన్సిలర్ గారు మాట్లాడిన తర్వాత మేము ఈ రోజుకు ఈ సమయం విరమించుకుంటున్నాము. ఈ రెండు రోజుల తర్వాత బొమ్మే కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి. మేము 15 సంవత్సరాల నుంచి రేకుల ఇంట్లో కిరాయికి ఉంటున్నాము. నీళ్లు వస్తున్నాయి, వాటర్ వస్తున్నాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అయినా కానీ మాకు ఇల్లు ఇస్తలేరు. డబుల్ బెడ్రూమ్లో ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. గంపగోరదని కానీ ఎవరు కానీ ఇంతవరకు మేము 2 గంటల నుంచి ఇక్కడ మున్సిపాలిటీకి వచ్చినాం, కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. కలెక్టర్ ఆఫీస్కి పోతే 15 రోజుల టైం అన్నాడు. ఇంకా నెల అవుతుంది, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఏ రెస్పాన్స్ మేము మాకు రాలేదు. మాకు గవర్నమెంట్ సొమ్ము ఏది లేదు. నాకు మొగడు లేడు, ఒక్కడే కొడుకున్నాడు, బిడ్డ ఉన్నది. బిడ్డను చూసుకోవాలా, కొడుకును చూసుకోవాలా, ఈ రూమ్ కిరాయి కట్టాలా. 1500-2000 రూమ్ కిరాయి కట్టేది ఉన్నది. పింఛన్ వస్తలేదు, బియ్యం కార్డు లేదు. ఇంతవరకు ఓట్లు అయితే 2 సార్లు వేసిన అయినా కానీ కౌన్సిలర్ రాలే. మీరు ఎట్లుండని కూడా అడగలే. మాకు ఎలాంటి సహాయం మాకు గవర్నమెంట్ నుంచి లేదు. డబుల్ బెడ్రూమ్లు మాత్రం కంపల్సరీ ఇవ్వాలా. ఇవ్వకుంటే మేము చంపేయరచ్చి అంతే.